మార్కెట్ వాటా మొదటి అంశాలు పిల్లలందరికీ ఉన్నాయి. ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ ప్రభుత్వ రంగంలో రావాలంటే రాష్ట్రమే కాదు వాళ్ళు గవర్నర్ ఎలక్షన్ ఉద్యోగులు ఐదింటి దాకా ఆరింటి దాకా క్లైమ్ సేవింగ్ కూడా ఐదు గుర్తుపెట్టుకోండి. నేను నమ్మే నిత్యమార్థం ప్రభుత్వ ప్రజల మద్దతు లేకుండా ఏదైతే భూమి మీద సక్సెస్ అది పాఠశాల ప్రజల చరిత్ర నిర్మాణం వచ్చాడు అనుకోండి చెప్తాను 1990లో భారతదేశంలో సమ్మె చేయాలి 150 యూనివర్సిటీలు వెళ్ళేటప్పుడు మన నష్టం జరిగింది పిల్లలు అలా జీవన ఎక్కడో ప్రైవేట్ కాలేజీ మా ఊళ్ళో పాస్ తీసుకొచ్చారు నేను చాలా సంక్షులుగా భౌతిక రూపంలో చెప్తా ఉండేవాళ్ళు మనుషులందరూ మైనార్టీలు
School. So my main point is 80% people are in downtrodden, poor people, oppressor classes. 80% people are unorganized sector. Agar ek hai toh to maine happy jaane ki toh bela ki nahi jaane. Mano ke baare mein kya bolna hai? Rajya mein piti ke log. Justice, social, economic and political. In the Raja Justice, social, economic, and political. తెలంగాణ ప్రపంచంలో ఉన్న పెద్ద పెట్టుబడిదారి దేశాలు కూడా ఇది అంటే నెలకి 50,000 ఖర్చుని కట్టేవాడు ఉన్నాడు, 40,000 కట్టేవాడు ఎలా, నెలకి 5,000 కట్టేవాడు మన దగ్గర లేదేవాడు ఈ అమెరికా కూతురు. నేను ఇక్కడ ఫస్ట్ అందరికి చెప్పాలి, మీకు తెలియని విషయాలు కాదు ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షిస్తుంది. వెంకటస్వామి గారికి ఆ స్పీచ్ అవుతుంది మరి అలాంటి దేశాలలో ప్రభుత్వానికి దానికి వ్యతిరేకంగా మనం పిలిపించాం. ఎంతవరకు 1950 దాకా పాఠశాలలు ఆ ఊళ్ళో ఉన్న దళితులు రక్షణ చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఉపాధ్యాయులకు ఈక్వాలిటీ సమానత్వం ఉండాలి. అక్కడికి ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఎంఎల్సీ అస్సాం రాష్ట్రంలోనే మన రాష్ట్రం 100% కంటే ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రచండమైన మార్పు తీసుకొచ్చింది. ఆర్థిక సంస్కరణ వాస్తవంగా చంద్ర ప్రభుత్వం పెట్టలేము.
ప్రవేశం పెట్టుబడుల కోసం సుప్రీంకోర్టు ఆ కేసు విచారించి ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. విచిత్రం ఏంటంటే పెన్షన్ అనేది భిక్ష కాదు. మాట ఏంటంటే పెన్షన్ అనేది ప్రైవేటీకరణ జరిగిన ఉపాధ్యాయుడు చేసిన సేవకి ఇచ్చిన ప్రతిఫలమే పెన్షన్. తీరాల్సిందే విద్యారోగ్యం మాత్రం 1982 చెప్పిన జడ్జిమెంట్ కి అనుగుణంగానే ఇప్పుడు మనం 2004 మాజీ ప్రధానమంత్రి అప్పుడు స్పీచ్ ఇచ్చాను. ఆయన ఏమన్నాడు, నేను సామాజిక భద్రత అన్నింటికంటే సుప్రీంకోర్టు తీర్పు అదే రకాలైనటువంటి విద్యారంగం 50% ప్రైవేట్. 2004 చిన్నమ్మ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గారు ఎన్పిఎస్ఎల్ చేశారు. ఎవరైనా మనుషులు సంతోషిస్తారో దుఃఖిస్తారు. ఈ ప్రైవేటీకరణ వ్యక్తిగతమైన విషయం కాదు. ఇప్పుడు సగటు ప్రైవేటీకరణ జరిగింది, ఎందుకు ఎందుకు వ్యతిరేకించాలి? ఇది ఆలోచన సగటు ప్రమాణం ఫిలాసాఫికల్గా మనం ఉద్యమాలు సగటు ఆయన ప్రమాణం బట్టి పెన్షన్ ఉండాలి. అందుకని పెరుగుతుంది. మీరు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు అందరికీ పొందుతున్నారు. మొదటి విజ్ఞాపన ఏంటంటే వెంకట స్వామి గారికి, సత్యనారాయణరావు గారికి మనం ఏంటంటే నటించే నివాళి పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు ప్రతి 3-10 బస్సులు
ఆ గ్రామస్తుల పిల్లలకు చదువుతుంది, ఆ స్కూల్ చదువుతుంది, దళితుల పిల్లలు, వ్యవసాయ కూలీల పిల్లలు, ఆ ఊళ్ళో మెడికల్ పిల్లలు మాత్రమే అసలు తెలుసండి. చాలా చోట్ల వెళ్ళినప్పుడు మనకు తీర్చలేదు, మన ఇప్పుడు చేస్తారు బోర్డేసి జీపీఎస్ అని వంద మంది ఉపాధ్యాయులు వచ్చారు. మంచి ఉపాధ్యాయులు పేరెంట్స్ మీటింగ్ అతను ఫిక్స్ అయిపోయాడు, వచ్చేసాడు, చట్టం చేసాడు. అధికారులు కోరుకుంటుంది ఎవరు పేరెంట్స్ మీటింగ్ చెప్పాలా? నేను అధికారంలో రాగానే పెట్టబోయే మొదటి 5 సంతకాలలో జీపీఎస్ రద్దు వచ్చేసి పెద్ద అనాలి మొదటి 11 దాని దానిలో 2 3.5 ఎందుకంటే 3 తాళం వేయాలి అంటే మనకు రూపాయలు ఏం చెప్తుందంటే వెంకటేశ్వరండి ఎవరిలో కదా చెప్పారు ఎందుకంటే ఎవరైనా చూస్తారు కదా మళ్ళీ అక్షతంగా జగన్ మంది ఎవరు తెలిసిపోయింది రాకపోతే చెప్తారని ఆలోచన విధానంలో పెద్ద మార్పు అంటే పెద్ద పోరాటం నేనైతే శ్రద్ధలు ఏమంటా అంటే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేక సదస్సు యొక్క ప్రాథమిక లక్ష్యం సామ్రాజ్యవాద పాలసీ ప్రభుత్వ తేలికైన విషయం అయినప్పటికీ యూటీఎఫ్ యొక్క బంధం ఏంటంటే సిబిఎస్ ని అంతం చేయండి. ఈ పోరాటం రాజకీయాలు వస్తా ఉంటే మాకు మంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు. కాబట్టి ఇవాళ టీచర్లకు సంబంధించి అనేక సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నాయి. టీచర్లు ఒక్కలే కాదు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మొత్తం ఉన్నాయి. అనేక కోట్లు తలా 24 కోట్లు ప్రకాయం రావాలి. ఇవన్నీ కూడా సమస్యలు అందరూ కూడా అది గురించి చేయాల్సిన అవసరం. అందులో నేను చివరిగా చెప్పదలసిన అవసరం ఏంటంటే వెంకట స్వామి రామిరెడ్డి వీళ్ళందరినీ తలుచుకోవడానికి సెలవు రోజు దగ్గర మనం తలుచుకుని దోహారెడ్డి సరిపోదు. వాళ్ళ ఫిలాసఫీ ఏమిటి, వాళ్ళ ఆలోచన ఏమిటి, దాన్ని ఆచరించడానికి అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగా ఒకటి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ మన మైండ్లో ఉండాలి. అది ఒక శ్లోగన్గా ముందుకెళ్తూ ఉండాలి. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలో భాగంగా మన సంఘం ఏం పిలిపిస్తే ఆ పిలుపులన్నింటినీ మనం పాటించాలి. చాలా పిలుపులు మనం చేయగలేదు. 3, 4, 5 తరగతులు తరలించినప్పుడు తల్లిదండ్రులతో సమావేశాలు పెట్టాలని మన సంఘం పిలిపించి ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మా జిల్లా మాత్రం జరగదు, మా అంటే కృష్ణా ఇక్కడ మీరు అందరూ చేసి ఉంటారు తల్లిదండ్రులతో పెట్టమని. ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్పాలి మనం ప్రభుత్వ ఆలోచన ఏంటి, దానికి వ్యతిరేకం ఉపాధ్యాయులు మనం వ్యతిరేకిస్తాం. కాబట్టి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ తల్లిదండ్రులతో గుర్తింపు, సమాజంతో గుర్తింపు, అదేవిధంగా మన ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక ప్రయోజనాలు పరిరక్షించడానికి జరిగే ప్రయత్నం, సిపిఎస్ జీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, దీనికోసం భవిష్యత్తులో మనం అనేక ఉద్యమాలు చేయబోతున్నాం. వాటన్నింటిలో కూడా మీరు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మరి మీ అందరికి తెలుసు ఈ ప్రాంత నియోజకవర్గంలో అనివార్యంగా ఒక బయాక్షన్ వచ్చింది, మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేసింది కాదు. సాబ్జీ అకాల మరణం చెందారు. మరి బయాక్షన్ బయాక్షన్ అంటే అర్థం ఏంటి కదండి, ఎన్నికయ్యే వాళ్ళకి 6 ఏళ్ళు ఉండదు మరి. బయాక్షన్ లో ఎప్పుడు కూడా ఎన్నికైన వాళ్ళకి మిగిలిన పీరియడ్ మాత్రమే ఉంది. ఈ బయాక్షన్ యొక్క నోటిఫికేషన్ జూన్లో వస్తుంది. ఈ మెయిన్ ఎలక్షన్ అయిపోగానే వచ్చి బహుశా ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఎన్నిక జరిగింది. ఎన్నికైన వాళ్ళకి కేవలం 2 సంవత్సరాల 3 నెలలు 4 6 ఏళ్ళు మాత్రమే ఉండటానికి
ఇది మన సీట్, పీడిఎఫ్ సీట్, మన యూడిఎఫ్ సీట్. పీడిఎఫ్ అంటే యూడిఎఫ్ అభ్యర్థి ఎవరు, ఇదంతా చర్చ జరుగుతుంది. తెచ్చి రాష్ట్ర సంఘం చర్చిస్తుంది, మన పీడిఎఫ్ చర్చించి అభ్యర్థి ఏ ఎవరు అభ్యర్థి అయినా మనం ఇది మన సీటు, సిట్టింగ్ సీట్ కాబట్టి దీన్ని గెలిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. రెండున్నర ఏళ్ళు కదా అని దాన్ని వదిలే ప్రసక్తి లేదు. మన పీడిఎఫ్ వాయిస్ ముందుకు తీసుకెళ్ళడానికి అది దోహదపడదు కాబట్టి ఆ ప్రయత్నంలో కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మన నాయకత్వం మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళందరూ ముఖ్య పాత్ర పోషించాలి. మనం ఎవరినో ఎప్పుడు చేస్తాం, ఆ చేసిన వారిని ముందుకు తీసుకెళ్ళడానికి జరిగే ప్రయత్నంలో కూడా వీళ్ళందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. సో లక్ష్మణరావు గారు విషయాన్ని సాగదీసి మాట్లాడడం అది కాదు, సోనిగా మాట్లాడుతుందో విషయాలు చెప్తారు. నేను హెడ్సెట్ మాట్లాడాలని అన్నారు, నేను లేచిన పొందరండి పోనట్టు రాయి సో ఆయన నేను మాట్లాడమంటే మీ ఇష్టమండి అన్నాను. అది జరగదు అన్నారు, గంట మాట్లాడండి అన్న, లేదు 40 నిమిషాలే మాట్లాడతాను. సో 40 నిమిషాల్లో ఆయన మనం ఒక్కొక్క లైన్ని మనం ఆయన చెప్పిన అంశాలు చూసుకుంటే అందులో కూడంత విషయం దాన్ని మనం అర్థం చేసుకున్న కూడా మరి ముఖ్యంగా మన ముందుతరాల నాయకుడు లక్ష్మణరావు గారు చెప్పిన ఆలోచనతో వాళ్ళు నడిచారు కాబట్టి అమ్మా టీ తీసుకోవడానికి మాట్లాడింది కంటే